హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి నేను మీద రితేష్ ఈరోజు మన ఈ వీడియోలో కేవలం ఐదు నిమిషాల లోపే ప్రిపేర్ అయిపోయే ఇన్స్టంట్ పచ్చి మామిడికాయ తురుము పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ చూపెట్టబోతున్నాను పుల్ల పుల్లగా కారంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే చెప్పనవసరం లేదు అంత కిరగ్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ రెసిపీ ముందుగా మీడియం సైజు మామిడికాయల్ని పొట్టు తీసుకొని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి అదే బౌల్లో సగం స్పూను వెల్లిగడ్డ పేస్టుతో పాటు ఒక మూడు స్పూన్ల కాదం పొడి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో అయితే ఇంకా బెటర్గా మీరు మిక్స్ చేయొచ్చు నేను స్పూన్తో మిక్స్ చేస్తున్నాను బెటర్ హ్యాండే యూస్ చేయండి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మామిడికాయ తురుముకి ఈ కారం ఉప్పు వెల్లిగడ్డ పేస్ట్ బాగా పట్టుకునే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చడి కోసం నేను పచ్చి మామిడికాయలు మీడియం సైజువి ఒక రెండు తీసుకున్నాను హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే అందులో ఉండే ఫ్లేవర్స్ అంతా కూడా బాగా పట్టుకుంటుంది సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించిన బగాన్ని చూద్దాము అందుకోసం ఒక చిన్న కడయిలో పావుకప్పు వరకు ఆయిల్ని వేడి చేసుకొని ఐదారు ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకటి లేదా రెండు రిబ్బల కరివేపాకుతో పాటు ఒక సగం స్పూను ఆవాల జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ లైట్గా కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పించు మాత్రమే పొడి యాడ్ చేసుకొని ఇంతకుముందు మనం బాగా కలిపి పెట్టుకున్న పచ్చి మామిడికాయ తుదుములు ఇది యాడ్ చేసుకుంటే సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా వేడి వేడి అన్నంలోకి కాదు మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఏ టిఫిన్స్లోకైనా కానీ ఇది చాలా సూపర్ కాంబినేషను ఇది ఇవాళ వీడియో సమ్మర్ స్పెషల్ ఇన్స్టెంట్ ఫైవ్ మినిట్స్ రెసిపీ పచ్చి మామిడికాయ తుదుము పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే నచ్చితేనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో